ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న పాత పబ్జి వర్షన్ ని ఎలా 1.0.0 కి అప్డేట్ చేయాలి, లేదంటే నిన్న వచ్చిన అప్డేట్ ని 1.0.0 ఎలా డౌన్లోడ్ చేయాలని ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ట్యాప్ టీఏపీ ట్యాప్ అని రెండు సార్లు టైప్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ ట్యాప్ అని సెర్చ్ చేసిన తర్వాత మనకి రిజల్ట్స్లో డౌన్లోడ్ ట్యాప్ ట్యాప్ మొబైల్ క్లయింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ ఆండ్రాయిడ్ అనే సింబల్ కనిపిస్తుంది చూసారా, పక్కన ఆండ్రాయిడ్ అని దాన్ని ఒకసారి ట్యాప్ చేయండి, అంటే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ట్యాప్ ట్యాప్ ఒక అప్లికేషన్ అనేది బ్యాక్గ్రౌండ్లో మనకి డౌన్లోడ్ అవుతూ ఉంటుంది, 25 MB ఉంటుంది అన్నమాట. వన్స్ అది డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తాం మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుందో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ట్యాప్ ట్యాప్ అప్లికేషన్ నాకైతే ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి పబ్జి మొబైల్ అని ఉంది కదా, ఇది కేఆర్ వర్షన్ ఫ్రెండ్స్, కొరియన్ వర్షన్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కాదు మనకి కావాల్సింది. పైన మనకి సెర్చ్ బార్ ఒకటి ఉంది చూసారు కదా, ఆ సెర్చ్ బార్లో పబ్జి అని టైప్ చేయండి. పియుబిజి పబ్జి అని టైప్ చేస్తే మనకి ఇదిగోండి సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. పబ్జి గురించి లోడ్ అవుతుంది. ఇదిగోండి పబ్జి స్టార్టింగ్లో ఉంది, పబ్జి మొబైల్ కేఆర్ కొరియన్ వర్షన్, అది కాదు మనకు కావాల్సింది. కింద ఉంది చూడండి పబ్జి మొబైల్ న్యూ అని చెప్పి గ్లోబల్ అని ఉంది కదా, అక్కడ చూసారు కదా నాకు అప్డేట్ అని అడుగుతుంది. ఎందుకంటే నాకు ఆల్రెడీ పాత పబ్జి వర్షన్ ఉంది కాబట్టి అప్డేట్ అని అడుగుతుంది. మీరు కనుక లేకపోతే డౌన్లోడ్ అని పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు పబ్జి గ్లోబల్ ఉన్నదే డౌన్లోడ్ చేయాలి. కేఆర్ వర్షన్ అంటే కొరియన్ వర్షన్ అది కాదు, ఇది గ్లోబల్ వర్షను. మీ దగ్గర పాత ఏపీకే ఉంటే దాన్ని అప్డేట్ అడుగుతుంది. ఇక్కడ చూడండి అప్డేట్ మీద నొక్కగానే వైఫై మీద డౌన్లోడ్ చేసుకుంటారా లేదా మొబైల్ నెట్వర్క్ అని అడిగింది. నేను మొబైల్ నెట్వర్కే కాబట్టి కంటిన్యూ అని నొక్కాను. ఇప్పుడు అలో చేయమంటుంది మన డివైస్ని, ఎలా చేశాను స్టోరేజ్ డివైస్ చేయగానే నాకు డౌన్లోడ్ అవుతుంది. ప్రస్తుతం నా దగ్గర MB లేనందువల్ల నేను డౌన్లోడ్ చేయట్లేదు. మీరు ఇక్కడ నుంచి మీకు గనక పాత పబ్జి వర్షన్ ఉంటే ఇక్కడ నుంచి మీరు అప్డేట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, ఏ ఫైల్స్ ఏమీ లేకుండా డైరెక్ట్గా ఇక్కడ నుంచి అప్డేట్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి కావాల్సింది పబ్జి గ్లోబల్ వర్షన్, కొరియన్ వర్షన్ కాదు. పబ్జి మొబైల్ గ్లోబల్ అని ఉంటేనే పబ్జి మొబైల్ గ్లోబల్ వర్షన్ డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. కేఆర్ వర్షన్ కాదు, అది కూడా 8.7 రేటింగ్ ఉంటుంది అన్నమాట. పబ్జి మొబైల్ న్యూ ఎరా అని చెప్పి 8.7 ఉంటుంది, అది మాత్రమే డౌన్లోడ్ చేయండి. అండ్ ఈ విధంగా మీ దగ్గర ఉన్న పాత పబ్జి మొబైల్ని అప్డేట్ చేయొచ్చు, లేదంటే కొత్తగా పబ్జిని డౌన్లోడ్ చేయొచ్చు. దీనిలో బ్యాన్ అనేది అవ్వదు ఫ్రెండ్స్ ఇట్లా డౌన్లోడ్ చేయడం వల్ల. ఈ వీడియో కనుక మీకు నచ్చింది, మీకు యూజ్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నేను సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ నౌ.